హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు వస్దా టీవీ. నేను మీ వెంకట్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. బల్లులు అప్పుడప్పుడులో సాంబార్లో పడి సూసైడ్ చేసుకుంటాయనే సంగతి మనకు తెలిసిందే. మరి ఒళ్ళంతా విషయాన్ని నింపుకున్న బల్లి తినే పదార్థాల్లో పడిందంటే తెలియగానే వెంటనే వాటిని పడేస్తాం. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి బీరులో బల్లి పడి చనిపోయినా మళ్ళీ దానికి ప్రాణం పోశాడు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఏం జరిగిందో చూడండి. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో గల కోడిండి బీచ్లో గల ఓ బార్లో బల్లి బీరులో పడింది. ఇది గమనించిన ఓ వ్యక్తి దాన్ని బయటకు తీశాడు. అది అప్పటికే ప్రాణం విడిచింది. దాంతో ఆ వ్యక్తి దాన్ని బతికించాలని నిర్ణయించుకున్నాడు. తన వేలుతో తన గుండెలపై నొక్కుతూ సివిఆర్ చేశాడు. అప్పటికే స్పందించకపోవడంతో దాని నోటిలో నోరు పెట్టి గాలి ఊదాడు. అంతే, చనిపోయిందనుకున్న ఆ బల్లి మళ్ళీ బతికేసింది. దీంతో ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడు నిజంగానే దాన్ని ప్రాణాల్లో కాపాడాలని ఆ పని చేశాడో లేదో ముందుగా మందు ఎక్కువై సరదాగా ఆ పని చేశాడో తెలియదు. కానీ మొత్తానికి చనిపోయిన ఆ బల్లికి మళ్ళీ ప్రాణం పోసినందుకు అందరి నుంచి మంచి ప్రశంసలు పొందాడు. అయితే బల్లి చనిపోయి ఉండకపోవచ్చని, అది అలా నటించి ఉండవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా బల్లులో ఆత్మరక్షణ వ్యవస్థ చురుగ్గా ఉంటుందని శత్రువులు కనిపించినప్పుడు అవి చనిపోయినట్లు నటిస్తుంటాయని తెలుపుతున్నారు. శత్రువులు దాడి చేసినప్పుడు అవి తమ తోకను కూడా వదిలేస్తాయని, ఇది కూడా అలాంటిదే అని పేర్కొన్నారు. మరి ఏది ఏమైనా ఒళ్ళు గొబ్బుర్లు పుట్టించే కలిగించే బల్లిని మరి నోట్లో పెట్టుకుని ఊపిరి ఊదాడంటే ఇక కొంటే మనిషి కాస్త కష్టపడ్డాడనే అనుకోవాలి. సో ఏదేమైనా అతను చేసిన పనికి మనం ఖచ్చితంగా సంతోషించాలి. ఇలాంటి మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వస్తుంది, థ్యాంక్ యూ డాలెక్స్. బాయ్ బాయ్.